సాయి సమర్పిత మణిమాల ఎస్ఎస్ఎంఎం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సిరి సంపదలకు మూలాధారమైన శ్రీ మహాలక్ష్మి దేవిని మనకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాల నుంచి కాపాడమని వేడుకుంటూ పూజ చేసుకుందాం. జగన్మాత యొక్క రూపమును ఈరోజు మనం లక్ష్మీదేవిగా భావించి ఆ తల్లికి పూజ చేసుకుందాం, ధ్యానించుకుంటాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. దీపారాధన. భూదీపదేవి రూపస్త్వం కర్మసాక్ష్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపమును వెలిగించి కుంకుమ బొట్టు పెట్టి పూలు అక్షంతులు వేసి నమస్కరించుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకొని ఆచమనం చేయాలి. పంచపాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని ఉద్ధరణితో కుడి చేతిలో పోసుకుంటూ కేశవ స్వహ నారాయణ స్వహ మాధవ స్వహ అని చెప్తూ మూడుసార్లు నీళ్లు చేతిలో పోసుకొని తాగాలి. గోవిందాయ నమః అనేటప్పుడు చేతిలో పోసుకున్న నీళ్లను చేయి తుడుచుకొని ఆ నీళ్లను పళ్ళెంలో వదలాలి. ఆ తర్వాత ఈ నామాలన్నీ చెప్పాలి. విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః. కేశవనామాలు చెప్పుకున్న తర్వాత ఎస్సినో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అనే మంత్రాలను కూడా చెప్పుకోవాలి. తదేవ లగ్నం సుజినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంఘ్రియుగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిమతిర్ మమ అనన్యాశ్చింతయంతో మాం యజనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషంతమజం నిత్యం రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింది వరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం లక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరోభ్యో నమః వాణి హిరణ్యగర్భాభ్యో నమః సచీ పురంధరాభ్యో నమః కాత్యాయనీ యాజ్ఞవల్కాయ నమః అరుంధతి వశిష్టాభ్యో నమః సీతారామాభ్యో నమః కులదేవతాభ్యో నమః రాష్ట్రదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః సర్వదేవతాభ్యో నమః సర్వబ్రాహ్మణేభ్యో నమః గురుభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఇప్పుడు అక్షంతులు చేతిలో తీసుకొని ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
అని చెప్పుతూ కుడి చేతుల అక్షంతలు తీసుకొని తాము కూర్చున్న వెనక వైపు చల్లుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం. స్త్రీలు ముక్కు మీద వేలు పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పాలి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్స వితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరస అమృత బ్రహ్మ భూర్భువస్వరోం. సంకల్పం. ఇప్పుడు పూలు అక్షంతులు చేతిలో పట్టుకొని సంకల్పం పూర్తిగా చెప్పిన తర్వాత దేవుని అమ్మవారి దగ్గర ఉంచాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానేన అర్జ బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే షష్టి తిథౌ భౌమ్యవాసరయుక్తానాం ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యావజ్జీవ సౌమాంగళ్య ప్రాప్యర్థం శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్దేశ్య శ్రీ మహాలక్ష్మీదేవి ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానమావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అధో నిర్విఘ్నేన పరిసమాప్యర్థం గణపతి ప్రార్థనం కరిష్యే కలశారాధనం కరిష్యే. కలశారాధన. ఒక చెంబులో నీరు తీసుకొని ఆ చెంబుకు నాలుగు వైపులా గంధం కుంకుమ బొట్లు పెట్టి కొంచెం పసుపు కుంకుమ దానిలో వేసి ఒక పువ్వు లేక తమలపాకును వేసి కుడి చేతితో చెంబును మూసిపెట్టుకొని ఈ మంత్రం చెప్పాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్ఫృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోదయదుర్వేద సామవేదో అధర్వణ అంగైష్ట సహిత కలశాంబు సమాశ్రితా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యో చ గౌతమి భాగీరథేతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని చెప్పి ఆ చెంబును పక్కన పెట్టుకొని పంచపాత్రలో కొంచెం నీరు పోసుకొని పువ్వును ఆ నీళ్ళల్లో ముంచి కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవానాం సంప్రోక్ష ఆత్మానాం సంప్రోక్ష అని చెప్పి పూజాద్రవ్యముల పైన దేవుని పైన తమ పైన చల్లుకోవాలి. అటు పిమ్మట గంట. గంటకు చందనం కుంకుమ బొట్లు పెట్టి ఈ మంత్రం చెప్పుకోవాలి. ఆగమార్జంతు దేవానాం గమనార్హంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానం లాంఛనం అని చెప్పి కొంచెంగా గంట వాయించాలి. అపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత యో భూత విఘ్నకర్తార తేన శతాం శివాజయ అపకామంత భూతార్థ పిశాచ సర్వతో దిశం సర్వేషాం అవిరోధేన పూజకర్మ సమారభే అని చెప్తూ అక్షంతులు పైకి చల్లాలి. ఘంటారావంతో దేవతలను ఆహ్వానించి అక్షంతులు పైకి చల్లినప్పుడు ఏ చెడ్డ శక్తులు మనల్ని అడ్డు రాకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి. ఇప్పుడు గణపతి ప్రార్థన. అసునీత పునరస్మాసు చక్షుం పునఃప్రాణమిహినో దేహి భోగం జోక్ పశ్చిమ
సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతవై ప్రాణ అమృతమాప ప్రాణానేన యథాస్థానముపహ్వయతే గణానాం త్వం గణపతిం హవామహీం కవిం కవీనాం ముపవస్త్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మాణం బ్రహ్మణ స్మృత ఆపశృణన్నోచిభిశ్రీద సాధనం సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండశూర్పకర్ణ హేరంబస్కందపూరుజః షోడశైతాని నామాని ఎప్పటే చునయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్యన జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితోయసురైరపి సర్వవిఘ్నైచ్ఛిదే తస్మై శ్రీ గణాధిపతయే నమః అని చెప్పుతూ గణపతి ఈ విగ్రహం ఉంటుంది లేదు గణపతిని ధ్యానించుకుంటూ దేవుడి దగ్గర పూలు అక్షంతులు పెట్టు సమర్పించుకోవాలి. ఇప్పుడు పంచపాత్రల నీళ్లను ఉద్ధరణతో తీసుకొని మహాలక్ష్మీ దేవే నమః ధ్యాయామి ఆసనం సమర్పయామి అని పూల అక్షంతలు వేసుకొని ఆ ఉద్ధరణతో నీళ్లు తీసుకున్న తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి మహాలక్ష్మీ దేవే నమః పాదయో పాద్యం సమర్పయామి మహాలక్ష్మీ దేవే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి మహాలక్ష్మీదేవే నమః పంచామృత స్నానార్థం అక్షతాన్ని సమర్పయామి మహాలక్ష్మీ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని పూలతో నీళ్లు చల్లాలి. వస్త్రయుగ్మం యజ్ఞోపవీతం రెడీగా ఉంటే అంటే రౌండ్గా చేసుకున్న వస్త్రం ఉంటే అది యజ్ఞోపవీతం వేసుకోవచ్చును లేదా అక్షంతల పూలు వేసుకోవచ్చు. మహాలక్ష్మీదేవే నమః గంధాన్ ధారయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి మహాలక్ష్మీ నమః హరిద్రా కుంకుమం సమర్పయామి మహాలక్ష్మీ నమః పుష్పమాలికాం సమర్పయామి మహాలక్ష్మీ నమః పుష్పై పూజయామి అని అష్టోత్తర శతనామం చెప్పుకోవాలి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షయై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహపదాయై నమః ఓం బుద్ధయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షయై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్టే నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః
ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్తయై నమః, ఓం సిద్ధయై నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం రూపవేష్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్య ప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః, ఓం విష్ణుపత్నై నమః, ఓం ప్రసన్నాక్షయై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం మహాలక్ష్మై నమః. అష్టోత్తర శతనాం పూజాం సమర్పయామి. ఇప్పుడు అగరబత్తులు వెలిగించి ధూపం చూపిస్తూ మహాలక్ష్మీదేవ్యై నమః ధూపం ఆగ్రాపయామి. దీపం చూపిస్తూ చెప్పుకోవాలి, ఓం మహాలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. ధూప దీపానంతరం నైవేద్యం, నైవేద్యం ఏది ఉందో అది నివేదన చేయాలి. ఉద్ధరణితో నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకొని నైవేద్యం పైన చల్లుతూ ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సో బ్రహ్మ భూర్భువః స్వరం అమృతమస్తు అమృతవస్తరణమసి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం వ్యానాయ స్వః, ఓం ఉదానాయ స్వః, ఓం సమానాయ స్వః, ఓం బ్రహ్మణే స్వః. మహాలక్ష్మీదేవ్యై నమః యథాశక్తి నివేదనం సమర్పయామి. తాంబూలం పైన ఒక ఉద్ధరణతో నీళ్లు చల్లి మహాలక్ష్మీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలం రెడీగా లేకుంటే అక్షంతలు పూలు కూడా వేసుకోవచ్చు. ఉద్ధరణతో నీళ్లు తీసుకొని పళ్ళెంలో పోస్తూ హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం సమర్పయామి, ముఖ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు కర్పూర హారతి. కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి మహాలక్ష్మీదేవే నమః కర్పూర హారతి సమర్పయామి. నీరాజనం సమర్పయామి, నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఒక నీళ్లు ఉద్దండుతో పళ్ళెంలో వదలాలి. రక్షాంధారయామి అని అమ్మవారికి రక్ష చూపించి అందరూ ఆ హారతిని తీసుకోవాలి. అటుపిమ్మట పూలు అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ నమస్కారం సువర్ణ మంత్రపుష్పం. యాని కాని చ పాపాన్ని జన్మాంతర కృతాన్ని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాపసంభవం త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ కారుణ్యభావేన రక్ష రక్షో మహాదేవి అని చెప్తూ పూలు అక్షంతులు తీసుకొని ప్రదక్షిణ నమస్కారం చేసి అమ్మవారికి సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పి అమ్మవారి దగ్గర ఉంచాలి. మహాలక్ష్మి ప్రసాదం శిరసా గృహ్యామి అని చెప్పి అక్కడి నుంచి పూలు తీసుకుని తల్ల పెట్టుకోవాలి. అటు పిమ్మట అక్షంతులు నీళ్లు అటు పిమ్మట అక్షంతులు పూలు తీసుకొని మహాలక్ష్మీదేవే నమః ఛత్రం ఆచ్ఛాదయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావ్యయామి ఆందోళికానారోహయామి అని చెప్పుతూ మహాలక్ష్మీదేవే నమః శక్తోపచార భక్తోపచార రాజోపచార సర్వోపచార పూజాం సమర్పయామి అని చెప్పి ఆ పూల అక్షంతులు అమ్మవారి దగ్గర పెట్టాలి. అటు పిమ్మట అక్షంతులు తీసుకొని చేతుల ఉద్ధరణితో నీళ్లు పోసుకొని పళ్ళెంలో వదలాలి. ఈ మంత్రం చెప్పాలి. ఎస్ఎస్ ప్రత్యాచనామోక్త తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అని చెప్తూ అక్షంతుల నీళ్ళు పళ్ళెంలో వదిలిపెట్టాలి.
ఇంతవరకు మనం శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం. రేపు సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ మనం పూజ చేసుకుందాం. అందరం అప్పుడు కలుసుకుందాం. అంతవరకు సెలవు.